శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, ఎవరు సంపన్నుడు, ఎవరు దరిద్రుడు అన్న ఉద్ధవుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం. శ్రీమద్ భాగవతం 11వ స్కంధం 19వ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి చాలా ప్రశ్నలు అడుగుతాడని చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు తనదైన శైలిలో వాటికి సమాధానమిస్తాడు. అందులో ఒక ప్రశ్న, సంపన్నుడంటే ఎవరు, దరిద్రుడంటే ఎవరు? మన పరిభాషలో సంపద కలవాడు సంపన్నుడు, లేనివాడు దరిద్రుడు. సంపదను సంతోషాన్ని కొలవడానికి మనం వాడే కొలబద్ద వేరు, శ్రీకృష్ణుడు వాడే కొలబద్ద వేరు. బ్యాంకులో డిపాజిట్లు, కంపెనీల్లో షేర్లు, చేతిలో డబ్బు, గృహం, స్థలం, బంగారం, వాహనం మొదలైన ఎన్నో రూపాల్లో మనం సంపదని కూడబెట్టుకుంటుంటాం. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప ధనవంతుడని సహజంగానే అనుకుంటాం. అయితే కృష్ణుడు వీటన్నిటినీ కొట్టిపారేస్తున్నాడు. ఒకే ఒక కొలమానం గురించి చెబుతున్నాడు. ఏమిటది? గుణాఢ్యః ఆఢ్య ఉచ్యతే, గుణవంతుడే ధనవంతుడు. ఏమి గుణాలు? సకల సద్గుణాలు. భగవంతుణ్ణి రామానుజాచార్యులు వారు అనంత కళ్యాణ గుణ సంపన్నః నిఖిల హేయగుణ వర్జితః, అంటే అనంత కళ్యాణ గుణాలకి నిలయం, అన్ని హేయగుణాలకి దూరం భగవంతుడు అని. అదేవిధంగా భక్తుడు కూడా ఎన్ని ఎక్కువ గుణాలను, ఎంత ఎక్కువ మోతాదులు కలిగి ఉంటాడో అంత సంపన్నుడవుతాడు. శ్రీమద్ భాగవతం 7వ స్కంధంలో యుధిష్ఠిరుని ప్రశ్నకు సమాధానమిస్తూ నారదుడు 30 సద్గుణాలను తెలియజేస్తాడు. అవి సత్యం, దయ, తపస్సు, శౌచం, తితిక్ష, ఉచితానుచిత విచారం, మనోనిగ్రహం, ఇంద్రియ సంయమం, అహింస, బ్రహ్మచర్యం, త్యాగం, స్వాధ్యాయం, సరళత్వం, సంతృప్తి, సమదృష్టి, సేవ, నివృత్తి, వివేకం, మానం, ఆత్మచింతనం, ప్రతి జీవిలో ఆత్మదర్శనం, భగవంతుని నామగుణ లీలాశ్రవణం, కీర్తనం, స్మరణ, భగవంతుని సేవ, పూజ, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణ మొదలైనవి. కనుక ఇటువంటి సద్గుణాలు ఎన్ని ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే మనిషికి అంత ఎక్కువ సంపద ఉన్నట్లు. ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు, డబ్బు లేకుండా గుణ సంపద మాత్రం ఉంటే సంసారం ఎలా గడుస్తుంది, ఆ గుణాలు ఏమైనా మన తిండి పెట్టి పోషిస్తాయా అన్న సందేహం. అయితే గుణ సంపద కలవారిని ఐహిక సంపద అనుసరిస్తుంది. వారు దానికే వెంపర్లాడాల్సిన పని లేదు, దానంతట అదే వస్తుంది, లేదా అనాయాసంగా స్వల్ప పరిశ్రమతోనే వస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పాండవులు చిల్లి గవ్వ కూడా లేకుండా వనవాసంలో ఉన్నారు, కానీ వారి గుణ సంపదకు మెచ్చి సూర్యుడు అక్షయ పాత్రనిచ్చాడు. వశిష్ఠుడు పర్ణశాలలో ఉండేవాడు. కౌశిక మహారాజు సపరివారం వచ్చినప్పుడు తన దగ్గరున్న కామధేను సహాయంతోనే ఆ విశాల సైన్యానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ వశిష్ఠుని సంపద ముందు తన సంపద వెలితిగా తోచింది కౌశికునికి. ఆ కామధేనువుని తనకివ్వమని అడిగాడు. నేను దాన్ని ఇవ్వలేను అన్నాడు వశిష్ఠుడు. కౌశికుడు విశాల సైన్యంతో దండెత్తి వస్తే వశిష్ఠుడు తన బ్రహ్మ దండాన్ని మాత్రం గాల్లోకి వదిలాడు. కౌశికుని సైన్యం వెలవెలబోయింది. చివరకు ఈ ఆధ్యాత్మిక సంపద ముందు ఈ ఐహిక సంపద ఎంతో తుచ్చమైనది అని తెలుసుకున్నాడు కౌశికుడు. తాను కూడా వశిష్ఠుడితో ఎలాగైనా సమానం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎంతో కఠినమైన తపస్సు చేశాడు. రాజర్షి అయ్యాడు, అది చాలదని తెలిసింది. ఇంకా కఠినమైన తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడు. అంటే గుణ సంపద ముందు ఐహిక సంపద విలువలేనిది అని. మఠాల్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతాయి కనుక ధనం దానంతటా అదే వస్తుంది. సాధువులు సంపాదించిన అవసరం లేదు, ప్రత్యేకంగా యాచించిన అవసరం లేదు. అయితే ధనం సంపాదించకూడదు అని కాదు, జీవితంలో మనకున్న సమయం అంతా దాని వెనుక నష్టమైతే మన జీవితం వృధా అయినట్లే. మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాల్సినది గుణ సంపదను పొందేందుకు. మామూలు సంపద ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు, మనిషి బ్యాంక్రప్ట్ కావచ్చు. అయితే ఈ గుణ సంపద మాత్రం పెరుగుతూనే ఉంటుంది, మరణంతో కూడా అంతం కాదు. మంచి సంస్కారాల రూపంలో, శుభ కర్మల రూపంలో మరుజన్మకు కూడా క్యారీ ఆన్ అవుతుంది. అందుకే బలిచక్రవర్తి
శుక్రాచార్యులతో అంటాడు, కారే రాజులు రాజ్యముల్ గల్గవే వారేరే, సిరి మూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే అని. భూమిపై ఎందరో గొప్ప గొప్ప రాజులు రాజ్యమేలారు, వారెవ్వరూ కూడా సిరిని మూటగట్టుకుని పోలేకపోయారు. వారి పేరును కూడా ఈనాడు ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. అదే మంచి గుణసంపద ఉన్న మనిషిని జనులు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. ఆ గుణాలు మన కాటిని కూడా దాటి మన వెంట వస్తాయి. మరి దరిద్రుడు ఎవరు? గుణాలు లేనివాడు దరిద్రుడా? సంపద లేనివాడిని కూడా దరిద్రుడు అనలేదు కృష్ణుడు. సంతృప్తి లేనివాడు దరిద్రుడు, దరిద్రోస్తు అసంతుష్ట అన్నాడు. ఎంత సంపద ఉన్నా ఏమున్నా మనిషికి జీవితంలో సంతృప్తి అన్నది లేకపోతే దారిద్ర్యం కిందే లెక్క. ఏడు కుండల బంగారు నాణ్యాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తికి యక్షుడు ఏడు బంగారు నాణ్యాల కుండలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మనిషి ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి చూశాడు. ఆరు కుండలు నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఏడో కుండ మాత్రం సగమే ఉంది. అయితే ఆ రోజు నుంచి ఆ వ్యక్తి చింత, ఆ ఏడో కుండ కూడా నింపగలిగితే చాలా బాగుంటుంది అని. రోజు ఎంతో కష్టపడి సంపాదించినదంతా ఆ కుండ నింపడంలో ధారపోసేవాడు. అది నిండట్లేదు, తనకున్న ఆస్తినంతా అమ్మి ఆ కుండని నింపడానికి ప్రయత్నించాడు, అదీ కాలేదు. అతని ఆరోగ్యం సంపద అన్నీ పాడయ్యాయి. చివరికి అతడికి విసిగెత్తి ఆ కుండలను తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు అతడికి మనశ్శాంతి కలిగింది, కానీ ఈలోపు ఉన్నవి కూడా కోల్పోయాడు. కనుక సంతృప్తి లేనివాడు దరిద్రుడు. అలాగే ఎంత సంపద ఉన్నా దాన్ని సద్వినియోగం చేసే విలువలు లేకపోతే మనిషి భావదారిద్ర్యంలో ఉన్నట్లే. ధన దారిద్ర్యం కంటే భావదారిద్ర్యం ఇంకా ప్రమాదకరమైంది. మన భారతదేశంలో గుణసంపదకి దాన్ని మించి ఆధ్యాత్మిక గుణసంపదకి మనం ఎక్కువ గౌరవం ఇస్తాము. అటువంటి గుణాలు కలిగి ఉన్న వారి సాహచర్యాన్ని కోరుకుంటాము. ఎందుకంటే ఈ భౌతిక సంపద అనిత్యమైనది, అశాశ్వతమైనది, ఎన్నోసార్లు దుఃఖానికి దారితీసేది సద్వినియోగం చేసుకోలేనప్పుడు. అదే ఆధ్యాత్మిక సంపద లేదా గుణసంపద శాశ్వతమైనది, శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక అటువంటి గుణసంపదను పొందే ప్రయత్నం చేద్దాం. దానికి తగ్గట్లు మన సుఖం ఆనందం కూడా పెరుగుతాయి.